కాబట్టి ఆ సూర్యుడికి మనము హైదరాబాద్ లో ఉన్న బిడ్డ ఎట్లా ఉంది, యుఎస్ లో ఉన్న కొడుకు ఎట్లా ఉన్నాడు, చికాగోలో సాంగం సాంగం అంటే ఆయన సహా శక్తి వాళ్ళకు ఉన్నటువంటి శక్తులతో సహా ఓం గౌరీ విమాయసల్ ఏకపది ద్విపది చతుష్పది అష్టాపది సాంగం సాయుధం సవాహనం సశక్నిం పత్ని పుత్ర పరివార సవాహనం సశక్నిం పత్ని పుత్ర పరివార సమేతం కుంభ సంక్రమణ మీన సంక్రమణ మేష సంక్రమణ 14-15 తేదీలలో రవి మార్పు జరుగుతుంది ఒక్కొక్క రాశిలో. మరి రవి యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే మొట్టమొదట 100 కోట్లు 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయి. తిందామంటే ఒక స్వీట్ తిందామంటే షుగర్, ఇంకో స్వీట్ తినంటే వద్దొద్దు అండి. తిన్నామంటే బీపీ, నడుద్దామంటే మోకాళ్ళు సహకరించే. మరి అలాంటిది ఏమో దాన్ని సౌభాగ్యం అందామా? ముందుగా ఏముండాలి? ఆరోగ్యం బాగుండాలయ్యా. ఆరోగ్యం అంటే ఏంటి? ఆరోగ్యం అన్నీ ఉన్నాడు, ఏ రిపోర్ట్లో కూడా మంచిగానే వస్తున్నాయి అన్ని రిపోర్ట్స్. ఎవ్రీ రిపోర్ట్ ఇస్ గుడ్. పూజ చేసుకుంటా నా దగ్గరికి ఎవరైనా చూసినప్పుడు మన యొక్క దాని వీలును బట్టి మీ 1000 రూపాయలు వస్తాడు. పూచమ్మ అంటే పూచమ్మ వస్తుంది, వైసమ్మ అంటే వైసమ్మ వస్తుంది, ఎల్లమ్మ అంటే ఎల్లమ్మ వస్తుంది. కాబట్టి అంటే అన్ని దేవతలు గోవు ఎందు ఉంటాయి కాబట్టి మనకు దగ్గరలోనే ఆ గోశాల నిలబడుతుంది, ధర్మం నిలబడుతుంది. ఎందుకంటే మన భారతదేశం లోపలికి వాళ్ళు వచ్చి మన దేశాన్ని దెబ్బతీయాలంటే ఏం చేశారంటే అందరి ఇళ్ళలో ఆవులు ఉండేవి. ఇంతకుముందు ఎవరు ధనవంతులు అంటే యాక్సిస్ బ్యాంక్ 1 కోటి రూపాయలనే కాదు, వారి ఇంట్లో ఎన్ని ఆవులు ఉన్నాయి. మరి ఇట్లా ఈ ఆవులతో ఇచ్చే పాలతోని బ్రహ్మాండమైనటువంటి విజ్ఞానం ఉండేది, దీన్ని దెబ్బకొట్టాలి. ఏం చేసిండు? టీ అని ఒకటి మొదలుపెట్టండి, ఛాయ్ తయారు చేసి ఫ్రీగా ఇచ్చిండు. మొదలు కొన్ని రోజుల తర్వాత ఏం చేసిండు? ఓన్లీ టీ కూడా మాత్రమే ఇచ్చింది. చేసుకోరా బాబు. చేసుకునేసరికి ఏమైంది, మన ఇంట్లో ఆవు ఉండేది కాబట్టి మనం అందరం ఆవులు అమ్మేసాం, బర్రెలు కొన్నాం, మనం ఏమైనామో మనకు తెలిసిపోతాం. కాబట్టి ఏంటంటే టీవీలలో యాంకర్లకు ఎవరికి మంగళసూత్రం కనబడదు, అదేందో అదే తప్పు మాట కాదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అమ్మా, మంగళసూత్రం అనేది ఎప్పుడు అయ్యా తలస్నానం తప్ప మన దగ్గర చూడండి. మన యొక్క హిందూ ధర్మంలో ఎక్కడ నెగిటివ్ మాట్లాడడం, దీపం ఆరిపోయిందని ఎప్పుడైనా అంటామా? దీపం కొండెక్కింది కానీ మనం మళ్ళీ బర్త్డేకి మాత్రం కేక్ పెట్టి దాని మీద క్యాండిల్ పెట్టి ఊదుడు లేదమ్మా మనకు. వెలిగించండి. నా కొడుకు 12 సంవత్సరాలు 12 దీపాలు, నాకు ఇబ్బంది అవుతుంది కానీ మంగళసూత్రం తెగింది అని ఎవరైనా అంటారమ్మా? పెరిగింది, వెరీ గుడ్. అంటే మనలో ఉన్న పాజిటివిటీ చూడండి. కానీ మనకు అన్నీ తెలుసు కానీ మళ్ళీ ఉఫ్ 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 అని ఊరు మనం ఎప్పుడు కానీ దీపం మనం వెలిగిస్తాం, ఆర్పం గుర్తుపెట్టుకో. వివాహంలో కూడా చెప్తారు అవన్నీ ప్లాస్టిక్ పోసుకున్నాడు, అవన్నీ పోసుకున్నాడు వాడు, మేము పూజలకు వెళ్తుంటే చూసాం వాడు డామ్ అని ఫోన్ కొడతాడు, అయిపోయి అది ముక్కులోకి కళ్ళలోకి పోయి ఆ మంగళాడుతుంటే వెలిగిపోయి. కాబట్టి ఇవన్నీ వద్దు మనకు, ఎందుకంటే మంచి పనులు చేయడానికి మనం నమస్కారం చేసుకొని. ఇప్పుడు ఆగ్నేయ దిగ్భాగం అంటే నేను ఇప్పుడు అగ్ని కానీ అక్కడ ఉంటే లేదా అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం చంద్రగ్రహం సోర్ణంకి విశేషంగా మారుతుంటాయి. ఎందుకు? చంద్రుని ప్రభావం కాబట్టి. ఆ చంద్రుడి ప్రభావం చూడండి, ఒకరోజు పౌర్ణమి రోజు బయటకు వచ్చి చూడండి మన మనస్సు ఎంత ఆనందంగా. అంత మనస్సుకు ఉన్నటువంటి పీడను దాన్ని తొలగించేటువంటి వాడు చంద్రుడు. చల్లటి పుష్పం శ్వేత మాల్యాంబరం శ్వేత చిత్ర ధ్వజ పతాకాది శోభనం దిగ్గరథ సమారోహణం వేరం ప్రదక్షిణ గురువాణాం దశాంగ సంవత్సరే కార్తీక మాసే శుక్లపక్షే పౌర్ణమి సూర్యగ్రహస్య ఆగ్నేయ దిగ్భాగే సమచతుష్టమండల స్థాపిత రజిత ప్రతిమారూపేణ చంద్రగ్రహాయాం స్థాపయామి. చంద్రగ్రహపతి దేవతం గౌరీం సాంగం సాయుధం సవాహనం సశక్మి పూజయామి. ఆ చంద్రుడు ఇంతకుముందేమో ఆ రవిగ్రహం వల్ల మనకి శారీరకమైనటువంటి ఆరోగ్యం వస్తుందని చెప్తున్నా. చంద్రుడి వల్ల మానసిక ప్రశాంతత. అయ్యా ఇవి రెండు ఉన్నాయంటే మిగతా అన్ని వస్తాయి. కాబట్టి ఈ రెండింటి తర్వాత కుజుడు అంగారకుడు అవి ఎక్కడ ఉంటాడంటే చంద్రుడికి వెనక వైపు, అంటే చిన్న స్థితిలో సూర్యుడికి కుడి పక్కన చంద్రుడికి వెనక భాగంలో అక్కడ కుజుడు. ఈ కుజుడు వల్ల ఏమవుతుంది అంటే వివాహం కాని అమ్మాయిలకు వివాహం జరుగుతుంది, తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భూమికి సంబంధించినటువంటిది కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి మంచి జరుగుతుంది, తర్వాత అను అమ్మాయికి కానీ మనమరాలకు కానీ మనమడికి కానీ వివాహం అయితే చూసుకొని ఆ కుటుంబానికి నమస్కారం.
ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శ్రీ వాల్మీకి ఆవాసంలో కూడా సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించుకుంటున్నాము. ఇక్కడికి వచ్చేసిన ఆత్మీయ బంధువులందరికీ అభినందనలు. ఇది ఒక సామాజిక కలయిక లాగా ప్రతి సంవత్సరం మనం నిర్వహించుకుంటాము.